అందరికీ నమస్కారం అండి నా పేరు భారతి ఈరోజు మనం సమస్యలు పరిష్కారాలు అనే అంశం మీద మాట్లాడుకుందాం మీ అందరికీ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను ఇక్కడ ఉండే వాళ్ళల్లో ఎంతమంది హ్యాపీగా ఉన్నారు ఎంతమంది బాధగా ఉన్నారు అని నేను క్వశ్చన్ అడిగితే కొంతమంది మేము ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాము అంటారు ఇంకొంతమంది మేము చాలా బాధగా ఉన్నాము అంటారు బాధగా ఉండే వాళ్ళందరూ ఈ పక్కన ఉండండి హ్యాపీగా ఉండే వాళ్ళకి నేను ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను మీరు ఈరోజు హ్యాపీగా ఉన్నారు మరి నిన్న హ్యాపీగా ఉన్నారా మరి మొన్న హ్యాపీగా ఉన్నారా పోనీ వన్ మంత్ బ్యాక్ హ్యాపీగా ఉన్నారా అని అడిగితే ప్రతి ఒక్కరి సమాధానం అలా ఎలా ఉంటామండి ఒకప్పుడు బాధపడుతూనే ఉంటాం మనిషి అన్నాక బాధలు తప్పవు కదండి అని అంటారు అది నిజమేనండి జీవితంలోని వంద శాతం అయితే యాభై శాతం బాధలుంటే యాభై శాతం ఆనందం ఉంటుంది కానీ మీ అందరూ ఏం చేస్తున్నారు జీవితంలోని వంద శాతంలో ఎనభై శాతం బాధలను అనుభవిస్తున్నారు కేవలం ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఆనందాన్ని అనుభవిస్తున్నారు ఎందుకు అలా అనుభవిస్తున్నారు మీరు ఎందుకు లైఫ్ని బ్యాలెన్స్ చేసుకు చేసుకోలేకపోతున్నారు అనే అంశాన్ని ఈరోజు మనము చూద్దాం మీ అందరికీ నేను ఒక టాస్క్ ఇచ్చాను పులిహోర చేయండి అని ఒక టాస్క్ ఇచ్చాను ఒక కిరాణా లిస్ట్ని ఇచ్చాను ఈ కిరాణా లిస్ట్లోని పులిహారకి సంబంధించిన వస్తువులన్నీ సరి రౌండప్ చేయండి అని చెప్పాను అన్నీ ఉన్నాయి లిస్ట్లో యాభై సామాన్లు ఉన్నాయి అన్నీ కూడా మైదా పిండి ఉంది టీ పౌడర్ ఉన్నాయి ప్రతిదీ ఉంది మీకు ఓన్లీ పులిహార్ మాత్రమే చేయమన్నాను అలాంటప్పుడు మీలో కొంతమంది తెలిసిన వాళ్ళు ఇలాగా పలుకులని తర్వాత రైస్ అని ఆయిల్ అని ఇలా చేస్తూ ఉన్నారు అవునా కదా తెలిసిన మేరే చేస్తారు కదా అంతేగాని అయ్యో మా లిస్ట్ ఎంతోటి ఉంది లిస్ట్ అంతా ఎందుకు వేస్ట్ చేయడం అని ఆ యొక్క మైదా మైదాపిండి టీ పౌడర్ కూడా వేసి చేస్తారా చెయ్యరు కదా పులిహారకి ఏది కావాలో అదే తీసుకోవాలి అంటే జీవితంలో ఏది కావాలో అదే తీసుకోండి అనవసరమైనవన్నీ వదిలేయండి ఎందుకోసం ప్రతి దాన్ని కూడా మీరు అన్నిటినీ కూడా మీ యొక్క లైఫ్లో ఇన్పుట్ చేసుకొని ఎప్పుడూ బాధపడుతూ ఉంటారు వదలడం అనేది కొంతవరకు అలవాటు చేసుకోండి ఇంకా మీకు ఖాళీ సమయాల్లో దొరికితే ఏం చేస్తారు అని నేను అడిగే క్వశ్చన్కి ప్రతి ఒక్కరు సమాధానం కూడా ఒక్కటేనండి థింకింగ్ అవును చిన్న టైం దొరికితే ప్రతి ఒక్కరు కూడా ఆలోచనలోకి వెళ్ళిపోతారు అయితే పాస్ట్కి వెళ్ళిపోతారు లేదా ఫ్యూచర్కి వెళ్ళిపోతారు అంతేగాని ఎవ్వరు కూడా ఇప్పుడుండే సిచ్యుయేషన్లో ఉండరు సరే పాస్ట్కి వెళ్ళిపోయారు ఏం జరుగుతుంది పాస్ట్కి వెళ్ళిపోయి ఏం ఆలోచిస్తారో తెలుసా ఎప్పుడో జరిగిన గొడవలు ఎప్పుడో జరిగిన హెల్త్ ప్రాబ్లమ్స్ ఎవరితోనైనా పెద్ద పెద్ద ఇష్యూస్ ఇవన్నీ కూడా మీరు ఆలోచిస్తూ ఉంటారు అయ్యో అప్పుడు అలా జరిగిపోయిందే నేను అక్కడికి వెళ్లకుండా ఉండుంటే బాగుండేదే ఇలాంటివన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటారు మీరు ఆ పరిస్థితికి వెళ్ళి ఆ పరిస్థితులను చక్కదిద్దగలరా పోని ఇప్పుడు అనుకున్నంత మాత్రాన అవన్నీ కూడా సర్దుబాటు అవుతుందయ్యా అవ్వవు కదా అవ్వండానికి పాస్ట్ కోసం ఆలోచనలు ఎందుకండి పోని ఫ్యూచర్ కోసం ఆలోచించుకుంటున్నారు ఫ్యూచర్ కోసం అందరూ కూడా మంచి మంచి కళలు అనేవి నిర్మించుకుంటారు గాలి మేడలు కట్టుకుంటారు కానీ ప్రజెంట్లో ఏ పని చేయకుండా ఫ్యూచర్ కోసం మాత్రమే కళలు కంటారు దీనివల్ల ఏం జరుగుతుందో తెలుసా ఆ ఫ్యూచర్ యొక్క గోల్స్ రీచ్ అవ్వకపోతే అప్పుడు అప్సెట్ అనేది ప్రతి ఒక్కరు కూడా జరుగుతారు ఫ్యూచర్ అయినా మీ చేతిలో ఉందా కరోనా టైంలో చాలామంది చనిపోయారు మీ అందరికీ తెలుసు కదా అప్పుడు వాళ్ళ జీవితాల కోసం ఎన్నో కళలు ఉంటారు ఎన్నో మేడలు కట్టుకుని ఉంటారు కానీ వారి జీవితాలు లేవండి అన్ని జీవితాల్లో పోయే అంటే పాస్ట్ మీ చేతిలో లేదు ఫ్యూచరు మీ చేతిలో లేదు కేవలం ప్రజెంట్ మాత్రమే మీ చేతిలో ఉంది అలాంటి ప్రజెంట్లోని ఎలా బతకాలి ఎలా ఉండాలి అనేది మీ అందరూ కూడా ఆలోచించి నిర్ణయాలు అనేది ఖచ్చితంగా తీసుకోవాలి ఇంకా మన యొక్క ఫోన్ మెమొరీలోని ఫోన్ ఫ్లో ఫోన్లో మెమొరీ ఎక్కువైపోతే ప్రతిదాన్ని మనం డిలీట్ చేసేస్తాం అలాంటప్పుడు బ్రెయిన్లోని అంత శాడ్ మెమొరీస్ని బ్యాడ్ మెమరీస్ని ఎందుకంటే దాచుకుంటున్నారు ఆ యొక్క దాచుకోవడం వల్లే మీకు ఆ హ్యాపీనెస్ అనేది తగ్గిపోతుంది ఇంకా కొంతమంది ఇంకా ఏం చేస్తారు కంపారిజన్ కంపారిజన్ చేస్తారు ఎట్లా చేస్తారు తెలుసా మనీతో కంపారిజన్ చేస్తారు ప్రతీ దాంట్లో జాబ్లో కంపారిజన్ చేస్తారు ఇలా ప్రతి ఒక్కరు ఏదో ఒకటి కంపారిజన్ చేస్తూ ఉంటాడు ఒక రిక్షా తొక్కుకునేవాడు ఏమంటాడో తెలుసా బాగా ధనవంతుడిని చూసి వాడికి ఏంటి చాలా మంచి లైఫ్ వాళ్ళ బతకాలి అని అనుకుంటాడు అదే ధనవంతుడు ఏమనుకుంటాడో తెలుసా అయ్యో టాప్ టెన్ లిస్ట్లో నేను లేనే అని చాలా బాధపడుతుంటాడు ఒక రాజకీయ నాయకుడిని తీస్తే ఆ రాజకీయ నాయకుడు ఈ ఐదు సంవత్సరాలు ఎలా ఉండాలి ఎలా బతకాలి ఎలా డబ్బు సంపాదించాలి వచ్చే ఐదు సంవత్సరాల్లో నా పదవి ఉంటుందో లేదో అని రాజకీయ నాయకుడు కూడా బాధపడుతూ ఉంటాడు ఇంకా మనం ఎవరిని అడిగినా ఇవే ప్రాబ్లమ్స్ అనేవి చెప్తూ ఉంటారు కొంతమంది ఆరోగ్యం కోసం బాధపడుతుంటారు లేనిపోనివన్నీ కూడా కల్పించుకొని నాకు ఏదో అయిపోయింది నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా బాధపడుతూ ఉంటారు ఒక కేవలం ఆరోగ్య నుండి బాధపడిన వాళ్ళని పక్కన పెట్టండి వాళ్ళకి మనం ఏమీ చేయలేం కానీ కొంతమంది మీకు తెలుసా మేము పొట్టిగా ఉన్నాం మేము పొడవుగా ఉన్నాం మేము నల్లగా ఉన్నాం మేమేమో మేమేమో నాకు చిన్న పింపులు వచ్చింది నాకు హెయిర్ కూడా పెరగలేదు అని చిన్న చిన్న విషయాలకి కూడా మనసు పాడు చేసుకునే వాళ్ళని మనం ఎంతో కూడా చూస్తాం ఇలాంటి వాళ్ళన్నీ కూడా లేనిపోని సమస్యలను తెచ్చుకొని ఆ యొక్క బాధల్లోని ఎప్పుడు కూడా కూరుకుపోయి ఉంటారు ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా వారి ఆనందాన్ని వారు మిస్ అవుతూ ఉంటున్నారు సరే మీకోసం పక్కన పెట్టండి మీ పిల్లల కోసం ఎప్పుడైనా ఆలోచించారా వాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేదో మీరు ఎప్పుడైనా ఆలోచించారా మీరు పిల్లలకి మంచి తిండి ఇస్తున్నారు మంచి బట్ట ఇస్తున్నారు మంచి కాలేజెస్లో స్కూల్స్లో జాయిన్ చేస్తున్నారు అంతతో మీ బాధ్యత తీరిపోయింది అనుకుంటున్నారా లేదండి పిల్లలకి ఏమి ఇవ్వాలో తెలుసా వారికి ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వండి వారికి గుండె నిండా బలాన్ని ఇవ్వండి వాళ్ళకి జీవితంలో ఎలా ఎదుర్కోవాలి కష్టాలు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి అనే మంచి లక్షణాలు ఇవ్వండి అదే కదా మనం ఇచ్చే ఆస్తి మీకు తెలుసా మీ పిల్లలు గేటు లోపల వరకే మన పిల్లలు గేటు దాటారంటే సమాజంలో ఎదురయ్యే ఎన్నో సమస్యల్ని ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కోవాలి అంటే వాళ్ళకి ఖచ్చితంగా మనం ఆత్మవిశ్వాసాన్ని నేర్పించి తీరాలి పిల్లలకి ఎప్పుడు కూడా మనం కంపారిజన్ అనేది చేస్తూ ఉంటాం ఒకే ఒక మాట మీ పిల్లలు మీ పిల్లల్లాగే ఉండాలి ఇది నిజం కదా మీ పక్కింటి వాళ్ళ పిల్లల్లాగా ఎదురింటి పిల్లల పోలికలో వస్తే మీరు తట్టుకోగలరా మీరు తట్టుకోలేరు అలాంటప్పుడు పోలికలు మాత్రం మీవే రావాలి అన్నప్పుడు మరి చదువు విషయంలో మిగిలిన విషయంలో మీ పిల్లల్ని ఎలా అండి కంపారిజన్ చేస్తున్నారు ఇది చాలా రాంగ్ మెథడ్ మీ పిల్లల్లో ఏ క్వాలిటీస్ ఉన్నాయో మీరు చూడండి మీ పిల్లలు దేనిలోనే అభివృద్ధి చెందగలరో వాళ్ళు చూడండి వాళ్ళకి అన్ని మార్క్స్ వచ్చాయి వీళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చాయి వాడు బాగా చదువుతున్నాడు వీడు బాగా చదవట్లేదు వాడు మంచి స్పోర్ట్స్ ఆడుతున్నాడు వీడు ఆడట్లేదు ఇవన్నీ కూడా మీరు మీ పిల్లలకి ఇస్తున్న ప్రెషర్ ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి వాళ్ళకి ప్రెషర్ ఇస్తున్నారు మీరు కూడా ప్రెషర్ అనేది తీసుకుంటున్నారు అయినా కోహ్లీ బాగా ఆడతాడా ధోని బాగా ఆడతాడా లేదా టెండూల్కర్ బాగా ఆడతాడా అంటే మీరెవరని చెప్పగలరు ఎవరి ఆట తీరు వారి వారి ప్రదర్శన తీరును బట్టి ఆధారపడి ఉంటుంది ఏమో మీ పిల్లలు కూడా అద్భుతాలు సృష్టించగలరేమో అంత మాత్రం చేత వాళ్ళని ఎప్పుడూ కూడా చిన్నచూపు అనేది చెయ్యకండి అయినా ప్రతి ఒక్క పేరెంటు నీకు ఫస్ట్ ర్యాంక్ రావాలి నీకు టాప్ టెన్లో రావాలి అని ఈ విధంగా మీరు అందరూ డిస్కస్ చేసుకుంటున్నాం కానీ ఏ పేరెంట్ అయినా నాన్న నువ్వు ఈ ఎగ్జామ్లో నువ్వు పాస్ అవ్వకుండా నీ యొక్క ఎగ్జామ్ ఫెయిల్ అయితే మనం ఏం చేద్దామో అప్పుడు మాట్లాడుకోగలం అని ఏ ఒక్క పేరెంట్ అయినా అంటున్నారా లేదండి కొంచెం సూసైడ్స్ నాపండి మనలో మార్పు వస్తేనే పిల్లల్లో మనం ఆ యొక్క మైండ్ సెట్టింగ్ అనేది కూడా మార్చగలం మార్కుల కంటే జీవితం విలువైంది అనే ఆ విలువలను మీరు దయచేసి పిల్లలకి నేర్పండి సరే పేరెంట్స్ విషయం పక్కన పెట్టండి పిల్లలు మీ దగ్గరికే వస్తున్నాను మీకు చెప్పనా మీకేం చెప్పమంటారు మీకు అన్నీ తెలుసు మీరు మాకన్నా చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉంది ఎందుకంటే ఇప్పుడు ఉండే ఈ యొక్క సిచ్యువేషన్కి మీకు అన్ని విషయాలు తెలుసు నేను మీకు చెప్పడానికంటూ ఏమీ లేదు చెప్పినా సరే మీరు అర్థం చేసుకునే స్టేజ్లోనైతే ఎట్టి పరిస్థితుల్లో లేరు కానీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అది మీకు పనికి వస్తే వాడుకోండి నువ్వు ఒక అన్లిమిటెడ్ లంచ్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నావు ఆ లంచ్ కాస్ట్ టూ థౌజండ్ రూపీస్ ఓకేనా నువ్వు నీ ఫ్రెండు కూడా ఇద్దరు కూడా ఒక అన్లిమిటెడ్ లంచ్కి వెళ్ళాలనుకున్నారు కాస్ట్ టూ థౌజండ్ రూపీస్ థౌజండ్ రూపీసే నీ దగ్గర ఉంది ఇంకొక థౌజండ్ లేదు వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి అప్పో సప్పో చేసి ఇంకొక థౌజండ్ అనేది యాడ్ చేసి టూ థౌజండ్తో ఒక అన్లిమిటెడ్ లంచ్కి ఇద్దరు వెళ్ళారు నీ ఫ్రెండ్ కూర్చున్నాడు నువ్వు కూర్చున్నాడు నీ ఫ్రెండ్ వెళ్ళి ఒక ప్లేట్లోనే బిర్యానీ పెట్టుకొని ఐస్ క్రీమ్స్ పెట్టుకొని చాక్లెట్స్ వేసుకొని ఇంకా మంచి మంచి కర్రీస్ వేసుకొని స్వీట్స్ వేసుకొని ప్లేట్ నిండా తెచ్చుకున్నాడు నువ్వేం చేసావా తెలుసా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పెట్టుకున్నాం సిప్ చేస్తూ వాళ్ళెలా తింటున్నారు వీళ్ళెలా తింటున్నారు ఆ పక్క వాళ్ళు ఎలా తింటున్నారు వాళ్ళు ఏం వడ్డించుకున్నారు అని చూస్తూ ఉన్నాం నీ ఫ్రెండ్ మాత్రం ఆగకుండా టక్కా టాకా మనం తినేసి మొత్తం ఖాళీ చేసి మళ్ళీ వెళ్ళి తెచ్చేసుకున్నాడు ఎందుకంటే ఆ టూ థౌజండ్కి వర్తబుల్ చేయాలనే కాన్సెప్ట్ నీ ఫ్రెండ్లో ఉంది కాబట్టి నువ్వు మాత్రం ఒక గ్లాస్ వాటర్ అయిపోయింది మళ్ళీ ఇంకో గ్లాస్ వాటర్ కూడా తెచ్చుకున్నావు అదే తినబో తాగబోతున్నావు అప్పుడు టూ అవర్స్ స్లాట్ ఇచ్చారు టూ అవర్స్లో స్లాట్ అయిపోయింది వాడు బల్ కొట్టాడు ఇద్దరు బయటకు వెళ్ళిపోండి అని ఇద్దరు బయటకు వచ్చారు నీ ఫ్రెండ్ బయటకు వచ్చి టూ థౌజండ్కి ఎంతలా తిన్నానంటే చాలా హ్యాపీగా ఉందిరా నా టూ థౌజండ్ వర్త్ అయిపోయిందిరా అని అంటున్నాను నువ్వేమంటున్నావో తెలుసా నాకు మాత్రం ఆకలి ఉందిరా నేను టూ గ్లాస్ ఆఫ్ వాటరే కదా తాగాను నాకు చాలా ఆకలిస్తుంది అని అన్నావు పోని ఆకలేస్తుంది ఇప్పుడు నిన్ను లోపలికి వాడు ఎలా చేస్తాడా ఎలా చేయడు నీ స్లాట్ అయిపోయింది కదా మరి ఇదే నువ్వెందుకు ఎడ్యుకేషన్కి ఇంప్లిమెంట్ చేయట్లేదు నీకు అప్పో సప్పో చేసి కడుతున్న ఫీజులకి నీకు ఇచ్చిన ఆ స్లాట్కి ఆ టైంకి నువ్వు న్యాయం చేయకుండా నువ్వు ఎడ్యుకేషన్ మీద ఇంపార్టెంట్ పెట్టకుండా టైం అయిపోయిన తర్వాత నా టైం అయిపోయింది నాకు సాటిస్ఫాక్షన్ లేదు నాకు మార్క్స్ లేదు నాకు భయమేస్తుంది అని ఏడిస్తే రెస్పాన్సిబిలిటీ ఎవరిది సో టైం ఉన్నప్పుడే టైంని వాడుకోవడం అనేది నువ్వు అలవాటు చేసుకోవాలి అలా అలవాటు చేసుకున్నావంటే ఖచ్చితంగా లైఫ్లో నువ్వు కూడా సక్సెస్ అవుతుంది నీ ఫ్రెండ్లాగే నువ్వు చేసి ఉండొచ్చు కదా అక్కడ ఎవరు ఏం చేస్తున్నారు అనేది మీ అందరూ కూడా తెలుసుకోవాలి సరే పిల్లలకి పెద్దల కోసం ఇన్ని విషయాలు చెప్పుకున్నాం చాలామందిని ఎవరినైనా అడిగితే ప్రతి ఒక్కరు ఏమంటారో తెలుసా దేవుడు నాకు చాలా కష్టాలు ఇచ్చాడండి నాకు నన్ను కష్టాలు అసలు ఎవ్వరికీ లేదు ఎటు చూసిన ప్రాబ్లమ్స్ 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 అంటారు నా కష్టాలు ఎవ్వరికీ ఉండకూడదండి ఏ ఒక్కని అడిగినా ఇదే క్వశ్చన్ చెప్తారు మీకు ఒక ప్లేట్లోని ఫుడ్ ఇచ్చి ఆ ఫుడ్ని ఎలా ఉందో చెప్పండి అంటే మీరు చెప్తారా చెప్పగలరా అందులో పులుపు సరిపోయిందా ఉప్పు సరిపోయిందా అని అడిగితే మీరు చెప్పగలరా చెప్పలేరు అది టేస్ట్ చేస్తేనే అందులో ఏది సరిపోయిందో ఏది సరిపోలేదో మీరు చెప్పగలరు అలాగే ప్రతి ఒక్కరి జీవితంలోని ప్రతి బా అందరిలోని బాధలు అందరికీ ఉంటాయి కేవలం మీరు మాత్రమే బాధపడుతున్నట్టు మీకు మాత్రమే కష్టాలు ఉన్నట్టు ఎప్పుడు కూడా అలా ఫీల్ అవ్వకూడదు సరే మీకు ఒక డౌట్ రావచ్చు మేము అసలు ఎవరిని ఏమీ అనమండి ఎవరికి చిన్న హాని కూడా చెయ్యము మా ఏమో మేము బతుకుతున్నామండి మాకెవ్వరితో సంబంధం లేదు అయినా సరే మాకు ఎప్పుడు బోల్డ్ కష్టాలు ఉంటాయి అని మీరు అనుకుంటారు అంతేనా ప్రతి ఒక్కరు ఇదే అంటారు మేము ఎవ్వరికీ ఏం చేయమకని చాలా కష్టాలు అంటారు మీకు ఒకటి తెలుసా జీవితం అనేది సింగిల్ రోడ్ జర్నీ లాంటిదండి మ మీకు హండ్రెడ్ కిలోమీటర్ స్పీడ్తో డ్రైవింగ్ వచ్చు చాలా షార్ప్గా డ్రైవ్ చేస్తారు కానీ లైఫ్ అనేది సింగిల్ రోడ్ ఈ సింగిల్ రోడ్ మీద మిమ్మల్ని హండ్రెడ్ కిలోమీటర్స్ స్పీడ్తో వెళ్ళమంటే మీరు వెళ్ళగలరా వెళ్ళలేరు ఎందుకంటే ఎదురుగా వచ్చినవి మిమ్మల్ని ఉద్దేయవచ్చు వెనకనొస్తుంది ఓవర్టేక్ చేయవచ్చు లేదా గోతుల్లో పడిపోవచ్చు మనది హైవే రోడ్డు అయితే మనం మాత్రం వెళ్ళగలం కానీ సింగిల్ రోడ్డు కదా అందువల్ల మనకి మన వల్ల ప్రాబ్లమ్స్ రాకపోయినా ఎదుటివారి వల్ల పక్క వారి వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి కామన్గా వస్తూ ఉంటాయి అవన్నిటిని ఎదుర్కొనే ఆత్మవిశ్వాసం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళలోని కూడా ఉండాలి అయినా రాత్రి అయిన తర్వాత ఉదయం ఎలా వస్తుందో ఉదయం అయిన తర్వాత రాత్రి ఎలా వస్తుందో ఇలాగే కష్టాలు వెళ్ళిన తర్వాత సుఖాలు వస్తాయండి సుఖాలు వెళ్ళిన తర్వాత కష్టాలు వస్తాయి ఇవన్నిటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా అలవాటుపడి ఉండాలి అయినా మీకు ఒక బౌల్ నిండా గులాబ్ జామ్స్ ఇచ్చాను ఇచ్చి తినండి ఎన్ని తింటారో అంటాను ఎన్ని తింటారు టెన్ తింటారా ట్వంటీ తింటారా థర్టీ తింటారా వెగట్టు పుడుతుంది తెలుసా కేవలం స్వీట్స్ మాత్రమే తినలేరు అందుకే జీవితం ఉగాది పచ్చడిలాగా ఉండాలి పులుపు ఉండాలి తీపి ఉండాలి కారము ఉండాలి అన్ని రుచులు ఉండాలి అదేనండి జీవితం ప్రతిదాన్ని ఆస్వాదించడం అనేది మరి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి మరి ఆనందం ఎలా తెచ్చుకోవాలి అనుకుంటున్నారా మీరు తిరుపతి ఊటిగో వెళ్ళారు వెళ్ళారు సైట్ సీయింగ్కి వెళ్ళినప్పుడు తిరుపతి వెళ్ళినప్పుడు రూమ్లో తలుపులన్నీ వేసేసుకొని ఎట్లాగా కూర్చొని నేను ఎక్కడికి బయటకు రాను నేను ఏది సైట్ సీయింగ్ చూడనో అని ఎవరైనా అంటారా ఎవ్వరూ అనరు మనం చాలా కష్టపడి అంత దూరం వెళ్ళాం కదా ప్రతి ఒక్కటి చూస్తాము ఇంకా ప్రతి ఒక్క అందమైన పిక్స్ని కూడా మన యొక్క కెమెరాలో బంధిస్తాం అట్లాంటిదేనండి ఈ జీవితం కూడా ఈ జీవితం ఒక టూర్ లాంటిది ఈ టూర్లో మంచి మంచి మెమొరీస్ని మంచి మంచి ఆనందాలని అన్నిటినీ కూడా మీరు ఒక అత్తరి సీసాలోని బంధించుకోండి ఆ అత్తరి సీసాని ఎప్పుడైనా మీకు బాధ కలిగినప్పుడు ఆ మూత తీసి పాత ఆల్బమ్స్ని పాత జ్ఞాపకాలని తలుచుకుంటూ మననం చేసుకున్నారంటే మీకు ఆ యొక్క బాధ నుంచి విముక్తి అనేది కలుగుతుంది అంతకీ మీకు మనసు కాన్సన్ట్రేషన్ ఉండాలి అంటే భగవంతుడి మీద ధ్యాసను ఉంచండి మీరు ఏ రిలీజియన్ అయినా కావచ్చు మీకు తెలుసు కదా ఒక పెద్ద నదిలోని ఈ చివరన హిందువు ములిగినా ఆ చివరన ముస్లిం ములిగినా ఆ చివరన క్రిస్ క్రైస్తవుడు ములిగిన అందరూ తడుస్తారు అదేవిధంగా భగవంతుడు అనేవాడు ఒక్కడే ఆ ఒక్క దీనిలో ఎవ్వరు తడిచినా సరే ప్రతి ఒక్కరిలోని కూడా ఆ భక్తిభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది సమస్యలను తెలుసుకోండి సమస్యలకి పరిష్కారాలను తెలుసుకోండి ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండండి మీకు తెలుసా పేదవాడు డబ్బులే పేదవాడు అంటే ఎవరో తెలుసా దురదృష్టవంతుడంటే ఎవరో తెలుసా డబ్బు ఉన్నవాడు కాదండి లేదా పదం ఉన్నవాడు కాదండి లేకపోతే మంది మార్బలం ఉన్నవాడు కాదండి కేవలం ఆరోగ్యం లేనివాడు మీ దగ్గర ఆరోగ్యం ఉన్నది అంటే మీకు అన్నీ ఉన్నట్టే ఓకేనా ఆరోగ్యాన్ని కాపాడుకోండి అంద ఆనందంగా ఉండండి స్ట్రెస్ అనేది వదులుకోండి సమస్యలను తెలుసుకోండి సమస్యలకి పరిష్కారాలు తెలుసుకోండి ఉన్న జీవితాన్ని ఆనందంగా గడపండి థ్యాంక్ యూ అండి జై హింద్ జై భారత్